హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురమిశ్రమం. నేను మీ మాధవి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మీతో నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే, మనలో చాలా మెంబర్స్ బ్లౌజెస్ బయట స్టిచ్చింగ్కి ఇస్తారు. కొందరు వాళ్ళే ఓన్గా స్టిచ్ చేసుకుంటూ ఉంటారు, ఇంకొందరు ఇప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక చిన్న టిప్ అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి. అదేంటి అంటే, మనలో చాలా మెంబర్స్కి బ్లౌజెస్ కరెక్ట్గా సెట్ కావు. కొందరికి భుజం జారిపోతూ ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజెస్కి భుజం జారిపోతే దాన్ని ఎలాగ మనం ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు అన్నది నేను మీతో ఈరోజు డిస్కస్ చేస్తాను. ఫస్ట్, భుజం ఎందుకు జారిపోతుంది అంటే, మన భుజానికి ఈ కట్ అన్నది కరెక్ట్గా భుజం దగ్గరికి రావాలి. అలా చాలా మెంబర్స్కి రాదండి. ఇది నాకు ఇక్కడ దాకా వస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇక్కడ షేప్ అన్నది అవుట్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్, కొందరు కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి భుజము మరి ఇక్కడ వరకే వచ్చేస్తుంది. అప్పుడు ఈ భుజం దగ్గర ఉండాల్సిన హ్యాండ్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి వాళ్ళకి నెక్ అన్నది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అన్నది మీకు ఈరోజు నేను డిస్కస్ చేస్తాను. మనకి వెనక డీప్ నెక్ ఉన్నప్పుడు 2 ఇంచెస్ మాత్రమే మనము నెక్కి ఇవ్వాలి. అంటే 4 అన్నమాట. మనం డబుల్ ఫోల్డ్ చేస్తాం కదా, 4 ఇంచెస్ ఇవ్వాలి. మీకు నేను ఈ బ్లౌజ్ తోటి చూపిస్తాను. అలాగ మనము వెడల్పు తక్కువ ఇచ్చినప్పుడు ఇలా భుజం జారదు. కరెక్ట్గా మనం బ్లౌజ్ భుజం మీదే కరెక్ట్గా ఉంటుంది, మనం ఎంత డీప్ నెక్ వేసినా కూడా. డోరీ కూడా కట్టుకోవాల్సిన అవసరం లేదండి, 4 ఇంచెస్ ఇస్తే. ఇది చూసారు కదా, ఇది ఇప్పుడు నాకు కరెక్ట్గా 2 ఇంచెస్ అన్నమాట. ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 ఉంటుంది, అంటే 4 అన్నమాట. ఇది ఇది డబుల్ కాబట్టి 2 చూపిస్తున్నాను నేను మీకు. నెక్స్ట్, భుజం జారిపోతున్న దానికి రీజన్ ఏముంటుందంటే, నెక్ వెడల్పు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి భుజం జారుతుంది. ఓకే, ఆల్రెడీ బ్లౌజెస్ స్టిచ్ చేసేసుకొని మన దగ్గరకు వచ్చేసినాయి, ఇప్పుడు భుజం జారుతుంది ఎలాగా అని అనుకున్నప్పుడు, దాన్ని మనం బ్లౌజ్ని ఎలాగ మోడిఫై చేసుకొని కరెక్ట్గా మనకి భుజం మీద బ్లౌజ్ ఉంచునేట్టుగా ఎలా చేయాలి అంటే, ఇక్కడ మన భుజం ఉంటుంది కదా, ఈ పార్ట్లో లోపల కొద్దిగా మనం స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తున్న కొద్దికి ఇలాగ లోపల నుంచి స్టిచ్ చేసుకుంటే భుజం అన్నది జారకుండా స్టిఫ్గా ఉంటుంది. మరీ ఎక్కువ చేసుకోవద్దండి, ఇక్కడ నుంచి ఇలా చేయకూడదు. కరెక్ట్గా మనకి ఇలాగ ఒక 1/2 ఇంచ్ నుండి ఇలా భుజం వస్తున్న కొద్దికి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ టిప్. నెక్స్ట్, భుజం ఇంకా ఎప్పుడు జారుతుంది అంటే, మనకి నడుము లూజ్గా ఉన్నప్పుడు ఈ భుజాలు అన్నది ఇలాగ సైడ్కి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఇక్కడ నడుము దగ్గర మనం టక్స్ వేస్తాం కదా, ఆ టక్స్ ఇంకొంచెం పెద్దగా వేసుకోండి ఇలాగ. అప్పుడు మనకు నడుము దగ్గర టైట్గా ఉండి భుజాలు జారకుండా ఉంటాయి. నెక్స్ట్, ఇంకొకటి, ఫ్రంట్ నెక్ మరీ పెద్దగా, అంటే ఫ్రంట్ డీప్ మరీ పెద్దగా ఉన్నా కూడా భుజాలు జారుతాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనకి ఇక్కడ కాజా పట్టి ఉంటుంది కదా ఇక్కడ, సో అక్కడ ఫస్ట్ కాజా దగ్గర కొంచెం మనం ఇక్కడ వరకు ఇంకొక కాజా వేసుకొని ఈ హుక్స్ అన్నది ఇక్కడ పెడితే ఆ ఫ్రంట్ అన్నది మనకు కొంచెం టైట్గా ఇలా వచ్చి అప్పుడు కూడా భుజం జారకుండా ఉంటుంది. నెక్స్ట్, హ్యాండ్ టైట్గా ఉన్నా కూడా భుజం జారుతుందండి. సో కొద్దిగా లూజ్గా ఉన్నా పర్వాలేదు, టైట్గా ఉంటే మాత్రం కంపల్సరీ భుజం జారిపోతుంది. సో మనకి బ్లౌజ్ చక్కగా కుదరాలి అని అనుకున్నప్పుడు మనకి నెక్ అన్నది 4 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి. అంటే సింగిల్గా, మనం డబుల్ ఫోల్డ్ వేసుకుంటే 2 ఇంచెస్ తీసుకోవాలి. మీకు నేను అప్కమింగ్ వీడియోస్లో పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుందండి ఈ బ్లౌజెస్లో. ఇప్పుడు మనకి హ్యాండ్ ఉంటుంది కదా, ఇది కరెక్ట్గా హ్యాండ్. కొందరికి ఇక్కడ కింద చంక దగ్గర ఇక్కడ వరకు వస్తూ ఉంటుంది. ఇదేమో ఇక్కడ దాకా ఉంటుంది, ఈ కింద ఇక్కడ వరకు వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు కటింగ్ సరిగ్గా చేయకపోతే ఆ ప్రాబ్లం ఉంటుంది. అది కూడా చూడడానికి చాలా ఆడ్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడే మనకి క్లియర్గా ఉండాలండి. ఇది చూసారా, హ్యాండ్ పొడవ అన్నమాట. ఇది ఈ హ్యాండ్ పొడవ ఇంత ఉంటే చంక దగ్గర మాత్రం ఇంతే ఉంది. అంటే ఆల్మోస్ట్
ఈ హ్యాండ్ కన్నా ఇది పావు వంతు మాత్రమే ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకి హ్యాండ్ షేప్ అన్నది కరెక్ట్గా ఉంటుంది. సో ఈ చిన్న టిప్స్ మనము స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకుంటే మాత్రం బ్లౌజ్ మనకి చక్కగా అద్దినట్టు ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.